అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించిన మొదలు ప్రతి వాళ్ళకి రామాయణం అంటే రాముడు అంటే ఉన్న అభిమానం పది రెట్లు పెరిగిపోయింది ప్రపంచ పండుగగా మనం చేసుకున్నాం అది భారతీయ పండుగగా చేసుకోలేదు ప్రపంచంలో ఎక్కడెక్కడి వాళ్ళు కూడా వచ్చి ఆ అయోధ్య బాలరాముణ్ణి దర్శించారు ఆ రాముణ్ణి అలా దర్శిస్తూ ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఎన్ని రకాల కథలు చెప్పుకున్నారంటే అత్యద్భుతమైన కథ ఒకటి నేను ఈ మధ్యకాలంలో మీతో పంచుకోవాలనుకున్నా అదేమిటంటే రాముడి యొక్క శక్తి కానీ రామనామం యొక్క ఆ ప్రభావం కానీ ఎంతగా ఉంటుందంటే శత్రువులు కూడా రాముడి దగ్గరికి వచ్చేసరికి రామ్ 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 అని భజన చేసేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే అలా ఎలా చేస్తారబ్బా అని అందరికీ డౌట్ వస్తుంది ఎలా చేస్తారంటే సాక్షాత్తు యుద్ధకాండలోనే రావణాసుడే చేయించేశాట రామభజన ఎంత విడ్డూరని చూడండి రావణాసుడు కళలో కూడా రాముణ్ణి సహించలేనటువంటి ప్రతీకార వాంఛ ఉన్నవాడు అందుకనే సీతాదేవి మీద ఉన్నటువంటి ఆ యొక్క వ్యామోహం అటువంటిది ఆ రాముణ్ణి ఎప్పుడు చంపేద్దామా ఈ సీతాదేవిని తీసుకెళ్ళి అంత పొరలో పెట్టుకుందామా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రావణాసుడు కూడా యుద్ధకాండలో అక్కడ వానర సైన్యం చేత రామనామ జపం చేయించాడని మన కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు తన కల్పవృక్షంలో చెప్పారండి ఎంత అద్భుతమైన పద్యం అంటే ముందుగా లక్ష్మణుడు వచ్చాట రాముడు సేనాధిపతి కనుక వెనకాలొస్తాడు కదా ఆయన తమ్ముడు ముందు వచ్చాట వస్తే రావణాసుడు ఆహా పదమూడేళ్ళు నిద్రాహారాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి లంకలో ప్రవేశించినప్పుడే నీకు లంకకి చేటు అని ఆయనకు ఎవరో చెప్పారు అయితే లక్ష్మణుడు పద్నాలుగేళ్ళ వనవాసంలోనూ నిద్ర ఆహారం ఈ రెండింటిని పూర్తిగా వదిలిపెట్టేశాడు అన్నగారి కోసం అది విన్న రావణాసుడు వాడా వీడు అనుకున్నట్ట అంటే ఆ లక్ష్మణుడు నడిచి వస్తుంటే ఓహో పదమూడేళ్ల పాటు నిద్రాహారాలు మానేసిన వాడేనా వీడు అనుకున్నాట వాడు వీడు అని ఎందుకు అంటున్నాడు వాడు శత్రుపక్షంలోని వాడు కనుక లక్ష్మణుల వారా అని గౌరవంగా ఎందుకంటాడు రావణాసుడు వాడా వీడు అనుకున్నాట అనుకుంటే లక్ష్మణుడు దర్పంగా బ్రహ్మాండంగా నడిచొస్తున్నాడు ఆయన ఆదిశేషుడి అవతారం గనక ఆయనకేంటి అత్యంత వైభవంగా రాచరికంగా నడిచొస్తున్నాడు ఆదిశేషుడి అవతారం కనుకనే పదమూడేళ్ల పాటు నిరాహారంగా ఉండగలిగాడని కూడా ఒక పురాణ వచనం ఎలా అంటే సర్పాలన్నీ కూడా ఏమీ నిద్రాహారాలు లేకుండా శుభ్రంగా బతకగలవట వాటిని ఎవరూ చంపకపోతే నాలుగు వందల ఏళ్ళు బతుకుతాయని రాశారు విశ్వనాథ వారు ఆ సర్పంలో ఆదిశేషుడు అత్యంత ప్రముఖ జాతికి చెందినటువంటి వాడు కనుక ఆదిశేషుడి అంశే లక్ష్మణుడు కనుక లక్ష్మణుడు కూడా ఆ సర్పజాతి లక్షణాన్ని ఈ త్రేతాయుగంలో కూడా వదులుకోలేక నిద్రాహారాలు మాని ఉండగలిగాడు అని అద్భుతమైన శృతివాక్యం ఇతరులు వస్తుంటే వాడావీడు అని రావణాసుడు అనుకునేటప్పుడు ఈ కోతులు అన్నీ అన్నాయట లక్ష్మణుతో లక్ష్మణస్వామి మీరెందుకు వెళ్తారు ఆఫ్టర్ ఆల్ ఆ రావణాసుడిని చంపడానికి మేమందరం లేము మీరు ఆగండి అని చెప్పి కోట్ల పల్లె వానర్లు వచ్చేసి మేము యుద్ధం చేస్తాం రావణాసుడితో వాడు చచ్చిపోతాడే అప్పుడు కానీ నువ్వు మెల్లిగా నువ్వెందుకయ్యా రావణాసుడిని చంపడానికి అన్నట్టు అంటే కోతులందరూ కూడా అప్సరసలు నిజానికి ఏంటి కృతయుగంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి కాలంలో ఈ కోతులందరూ కూడా అప్సరసలు కోతులుగా మారటానికి ఒప్పుకొని ఆ జన్మ తీసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఇది మనకి రామాయణం బాలకండలో వాల్మీకి వారు చెప్తారు అయితే అప్సరసలందరూ ఇష్టపడి రామకార్యం కోసం మేము వానర రూపం ధరించి వస్తామని వచ్చిన వాళ్ళు వాళ్ళు కోట్ల కొలది వచ్చేసి రావణుడితో యుద్ధం మొదలుపెట్టారు మొదలుపెట్టేసరికి ఒక బాణము వేసేసరికి ఆ చెవుల వానరుల యొక్క చెవులని తెగిపడ్డాయట పాడితే ఇక్కడ రామనామ చెప్పమంటే అందరికీ ఆశ్చర్యం వేయచ్చు ఒక బాణం వేసేసరికి ఆ కోతి యొక్క చెవులన్నీ అంటే లైన్గా కోతులు ఉన్నాయి పాపం ఈయన సంహరిద్దాం గోళ్లతో చెట్లతో వాటికి కోతులు ఎప్పుడు ఆయుధాలు తీసుకోవు కొండలు కోనలు చెట్లు పర్వతాలు ఇవే తీసి విసిరేస్తూ ఉంటాయి అయితే ఆయుధాలు వాళ్ళ నిరాధి నిరాధుడు కనుక నిరాయుధులుగా అక్కడ ఉంటే ఈ రావణాసుడు బాణాలు వేసేసరికి వాళ్ళ చెవులన్నీ చిక్ అని చెప్పి తెగిపడ్డాయి ఆ శబ్దం ఎట్లా ఉందంటే ఆ కోతులన్నీ ఆ చెవి మీద బాణం వేసరికి బా బాధ ఇలా అంటారు కదా గాత్రం చేసేవాళ్ళు కూడా ఆ గాత్ర స్థాయి ఉచ్చారణ దశకి వెళ్ళినప్పుడు బాగా స్థాయికి వెళ్ళినప్పుడు ఇలా చెవు పట్టుకొని పాడతారు వాళ్ళు అందుకని వాళ్ళందరూ రామనామ జపం చేస్తూ రాముడి మీద ఏమైనా కీర్తన పాడుతున్నారా అన్నట్టుగా ఉన్నాయి ఆ కోతులన్నీ చెవుకి మీద ఒక బాణం వేయంగానే అది చూడండి ఒక యుద్ధకాండలో సంహార సమయంలో కూడా రామనామ జపం చేసేటువంటి అద్భుతమైన భావాన్ని విశ్వనాథ గారే ప్రవేశపెట్టగలిగారు ఇంకొక బాణం తీసేట రావణాసుడు తీసి ఆ కోతుల యొక్క ఊరువుల మీద అంటే తొడల మీద వేసేసేట తొడల మీద వేసేసరికి అవన్నీ కూడా సాధారణంగా ఈ కాళ్ళు దేనికి పనికి వస్తాయి డాన్స్ చేయటానికి పనికొస్తాయి నాట్యానికి ఆ కోతులన్నీ తొడల మీద బాణాలు పుచ్చుకునేసరికి లేచి డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు అక్కడేమో పాట పాడుతున్నట్టుగా కనిపించా ఇక్కడేమో ఆ రాముడు యొక్క కీర్తనకి నాట్యం చేస్తున్నాయా కోతులన్నీ అన్నట్టుగా ఉంది ఇంకొక బాణను తీసి ఆయన తీసేసి మొత్తము ఆ అసర్వయాల్లోనూ వేసేసే అట్ట పాపం ఎక్కడ పడితే అక్కడ కాళ్ళ మీద చేతుల మీద మొహంలో గుండెల్లో అన్ని చోట్ల వేసేట వేసేసరికి సర్వాయాల్లో వేసేసరికి వాటికి ఏం చేయాలో తెలియక విలవిల్లా ఆడిపోతూ పైకి కిందకి పైకి కిందకి అభినయం చేయటం మొదలుపెట్టినాయట సో ఆ రకంగా అక్కడ కూడా రామనామ జపం చివరికి ఊరువుల మీద వేశాడు కాళ్ళ మీద వేశాడు చెవుల మీద వేశాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి అరిచేతుల మీద వేసాయట ఈ అరిచేతుల మీద వేసేసరికి వాళ్ళు తాళం వేస్తున్నట్టుగా అంటే అరిచేతుల మీద వేసేసరికి అబ్బా అబ్బా అని అనుకుంటాం కదా ఏదో తాళం వేస్తున్నట్టుగా చేసేయట ఆ కోతులన్నీ కూడా అంటే ఈ అరిచేతుల మీద వేసేసరికి ఎప్పుడైతే ఈ టీటా చేస్తున్నాయో అక్కడ కూడా రామ భజన చేస్తూ తాళం వేస్తున్నట్టుగా అనిపించిందని విశ్వనాథ వారి ఇది అంటే తొడల మీద వేసినప్పుడేమో మధ్యలో వాయిస్తున్నట్టుగా ఇట్లా ఇట్లా అనుకుంటే కదా తొడల మీద అబ్బా అబ్బా అని తొడలు రాసేసరికి మధ్యలో వాయిస్తున్నట్టుగా అనిపించింది మొత్తం ఒళ్ళంతా వేసేసరికి అది సర్వాంగముల మీద ఆ బాణ ప్రయోగం జరిగేసరికి నృత్యం చేస్తున్నట్టుగా ఉంది చెవుల మీద వేసరికి రామకీర్తన పాడుతున్నట్టుగా ఉంది ఈ రకంగా యుద్ధకాండలో కూడా రాముని యొక్క ప్రభావము రామనామం యొక్క శక్తి మహిమ అన్నీ కూడా ఆ వానర జాతిలో విశ్వనాథ వారు చూపించడం అనేది చాలా గొప్ప విషయము ఈ అయోధ్య రాముని చూసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా పుంకాను పుంకాలుగా అందరూ చర్చించుకోవటం నేను విన్నాను ఇది మన భారతీయ టీవీ వాళ్ళతో పంచుకోవటం బాగుంటుందని చెప్పేసి ఈ విషయాన్ని మీతో చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది చాలా విశేషమైనటువంటి రామనామ మహిమగా మనందరం చెప్పుకోవచ్చు నమస్కారం